హాయ్, వెల్కమ్ టు టీవీ 5. నేను రాధిక. అందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. దివాళీ అంటే మనకేంటి? టపాసులు, కొత్త బట్టలు, పూజలు, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటితో పాటు ఒక మంచి సినిమా చూడందే ఆ సెలబ్రేషన్ కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు కదా. సో ఈ దివాళీ కూడా మనకి మరింత స్పెషల్గా ఉండబోతుంది. లైటింగ్ సూర్యబాబు మళ్ళీ శ్రీదేవి సోడా సెంటర్తో జీ ఫైవ్లో మన ముందుకి రాబోతున్నారు. సో ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి డైరెక్టర్ కరుణ కుమార్ అలాగే హీరో సుధీర్ బాబు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ కరుణ కుమార్ గారు అండ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ ఇద్దరికి. మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ సుధీర్ గారు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా దివాళీ? ఫ్యామిలీ అందరం కలుస్తామండి. సాయంత్రం 6 o'clock అందరం ఒక ఇంట్లో చేరుతాం. సో కొన్ని క్రాకర్స్ అందరూ కొనేసి ఆల్రెడీ రెడీగా ఉంటాయి అన్నమాట. సో మంచి కొత్త బట్టలు అండ్ డిన్నర్ అండ్ పిల్లలేమో క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. ఓ పెద్ద హెవీగా సౌండ్ వచ్చేవి కాదు, వచ్చి చిన్న. సో ఫ్యామిలీ టైం మోర్ ఆఫ్. దివాళీ ఎలా ఉండబోతుంది మీకు? సేమ్ అండి, అలాగే. ఈ దివాళీ లాస్ట్ దివాళీ ఏం చేసామని మాట్లాడుకుంటూ ఉంటాం. కరుణ కుమార్ గారు మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దివాళీ? అంటే నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళు ఒక 4-5 ఇయర్స్ నుండి క్రాకర్స్ కాల్చడం మానేశారు. అంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఏమి లేదు. సో అది కాకుండా మామూలు పిండి వంటలు పక్కనే మా వదిన వాళ్ళు ఉంటారు, అందరం కలిసి కూర్చొని పిండి వంటలు వండుకోండి అంతే. పెద్ద అంటే దివాళీ అంటే జనరల్గా మనకి కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలు అండ్ టపాసులు ఇవి కాకుండా ఒక మూవీ చూడందే అయితే అసలు కంప్లీట్ అవ్వదు కదా ఫ్యామిలీ. సో ఈ దివాళీకి మీ మూవీ జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో ఓటీటీ లవర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లోనే 3 వారాలు రన్ వచ్చింది మా సినిమా. సో 3 వారాల తర్వాత వేరే సినిమా రావడం జరిగింది. కాబట్టి రెండోది, ఈ సినిమాకి వచ్చిన అప్లాస్ ఏదైతే ఉందో, సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ అయితేనేమి, ఆనంద్ గారిది అయితేనేమి, స్టోరీ ప్లాట్, తీసిన విధానం, ఆ సినిమాకి వచ్చిన ఆ గ్రాండీర్ అప్లాస్ ఏదైతే ఉందో, ఆ అప్లాస్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అంటే ఇది సంధికాలంలో రిలీజ్ అయింది సినిమా. సో చాలామంది అప్పుడు భయపడుతున్నారు థియేటర్లకు రావడానికి. మళ్ళీ 3rd wave వస్తుందేమో అన్న ఒక భయం ఉన్న టైంలోనే ఇది రిలీజ్ అయింది. సో ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని హాయిగా, మీరు చెప్పినట్టు దివాళీ ఒక మంచి సినిమాని చూస్తూ ఇంట్లో ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఆ టైంలో థియేటర్స్లో రిలీజ్ చేయాలంటే నిజంగా ఒక భయం ఉండింది, వస్తారా రారా జనాలు థియేటర్స్కి అని చెప్పి. అండ్ ఆ టైంలో మీరు ఏమైనా ఆలోచించారా ఓటీటీలో అయినా రిలీజ్ చేసేద్దాం అలా అని? లేదు, ఇది సినిమా మొదలు పెట్టడానికంటే ముందు ప్రొడక్షన్ హౌస్ విజయ్ గారు, శశి గారు, సుధీర్ గారు అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి వెళ్ళే సినిమా, ఎందుకంటే మేము అనుకున్నదే ఫస్ట్ విజువలైజ్ చేసిందే ఈ సినిమా థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగానే తీయాలనుకున్నాం. ఒకటి, ప్రొడక్షన్ హౌస్ ఎంత స్ట్రాంగ్ అంటే మేబీ నిజంగా 3rd wave వచ్చినా లేకపోతే లాక్డౌన్ ఎక్స్టెండ్ అయినా కొంతకాలం సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వని పరిస్థితి ఉన్నా సరే దేవర్ రెడీ టు వెయిట్. ఇంకొక సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా సరే వెయిట్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దాం అనేది ఫస్ట్ నుండి తీసుకున్న డెసిషన్. ఓకే. అండ్ సుధీర్ గారు, లైటింగ్ సూర్యబాబుగా మళ్ళీ దివాళీ రోజు జీ ఫైవ్లో మా ముందుకు రాబోతున్నారు, మీరు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్లీ చాలా బాగుంటుందండి. అంటే ఎండ్ ఆఫ్ ది డే గ్రాండ్ ఇయర్ ఉంది సినిమాలో, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం బాగా ఖర్చు పెట్టాం, లావిష్కరిస్తాం. బట్ వాట్స్ ద మెయిన్, ఏంటి ఇంపార్టెంట్ అనేది, మంచి సోల్ ఉన్న ఫిల్మ్ అనమాట అది. ఆ సోల్ అనేది మనకి ఓటీటీలో చూసినా ఎక్కడ చూసినా సరే యూ విల్ ఆ కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ సినిమా రేటింగ్స్ కూడా చూసినా సరే, ఐఎండిబి రేటింగ్స్ కానీ గూగుల్లో నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ చేసిన రేటింగ్స్ చూసినా సరే ఇట్స్ వెరీ హై. సో ఐఎమ్ షూర్ రేపు దీనిలో రిలీజ్ అయినా సరే పీపుల్ మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోండి. ఓకే. అండ్ ఈ మూవీ ఆల్రెడీ August 27th థియేటర్లో రిలీజ్ అయింది కదా, సో ఆ టైంలో మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి, రెస్పాన్స్ ఎలా వచ్చింది? అంటే సినిమా చూసిన ప్రతిదీ, అంటే మీకు నా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేకపోతే సారది కానీ మామూలు జనరల్ ఆడియన్స్ ఇచ్చిన ఇది, గూగుల్లో వచ్చిన రివ్యూస్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెప్పినవి, అది కాకుండా మనకి చాలా దగ్గరైన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్స్లో ఉంటారు, గురువులు లాంటి వాళ్ళు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళంతా చెప్పిందంతా చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే చాలా మంచి సినిమా చేసాము, చాలా అవార్డులకి చాలా రోజులు. అంటే నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే 50 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకునే సినిమా అవుతుంది, ఇది ఒక మైల్ స్టోన్ ఖచ్చితంగా తెలుగు సినిమాలో అన్నది ఒకటి. రెండోది, సుధీర్ బాబుస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ సో ఫార్ అని ఉంది. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ ఆయనకి ఇప్పటిదాకా వచ్చిన స్క్రిప్ట్స్లో ఆయన
చేసిన స్క్రిప్ట్స్ లో ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్న స్లోగా ఒక చిన్న సెలియర్ లాగా మొదలయ్యి మహాసముద్రం లాంటి దీంతో ఎండ్ అవుద్ది అండ్ పర్ఫార్మెన్స్ సో అవన్నీ కూడా చాలా ప్లస్ అంటే చాలా ప్లస్ పాయింట్స్ మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు దీని గురించి అండ్ సుధీర్ గారి సినిమాలో అయితే చాలా కొత్తగా కనిపించారు మా సుధీరేన అన్నంత కొత్తగా ఉన్నారు అండ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంది అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా పాజిటివ్ వచ్చింది ఫీడ్‌బ్యాక్ అంటే అంటే ఎప్పుడు ఇంత పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న కథ దొరకలేదు సో అలాంటి కథ దొరికినప్పుడు పీపుల్ ఆల్సో కెన్ నోటీస్ దట్ ఏంటి అలా చేస్తున్నానని అంటే జనరల్గా సినిమాలకి కాంప్లిమెంట్స్ అనేది బాగా చేసావు 100 డేస్ ఆడుతుంది 50 డేస్ ఆడుతుంది అవన్నీ వస్తూ ఉంటుంది కానీ కొన్ని సినిమాలకు మాత్రం నీకు ఈ సినిమాకి అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైప్లో మాట్లాడుతున్నాను అంటే నేనేదో ఇప్పుడు అవార్డు వస్తుందని లెక్కలేసుకుంటూ కూర్చోవట్లేదు బట్ ఆ దట్స్ ఎ నైస్ కాంప్లిమెంట్ అంటే జనరల్గా అన్ని సినిమాలకు దొరకదు యా కంటెంట్కి అలా ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నప్పుడు జనాలు చూసి అప్రిషియేట్ చేసినప్పుడు సో ఇట్స్ ఇట్స్ ఎ వెరీ ఫ్రెష్ కాంప్లిమెంట్ ఫర్ మీ ఇప్పుడే 14 సినిమాలు చేసినా సరే 13 సినిమాలు సో ఇట్స్ ఆ కాంప్లిమెంట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ దిస్ ఈ సినిమాకి అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే ఇంకా డిఫరెంట్ కథలు వచ్చే ఛాన్స్ ఉంటాయి బికాజ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒకే ఒకటి చేశాను కానీ ఇంత రియలిస్టిక్గా చేసింది లేదు ఫస్ట్ టైం అన్నమాట సో పీపుల్ కెన్ సీ ఈ టైప్ ఆఫ్ రోల్స్ కూడా చేయగలను అని చెప్పి కరుణ్ కుమార్ గారు ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ మాకు రెగ్యులర్గా కనిపించే యాక్టర్స్నే మేము కొత్త యాంగిల్లో చూసామన్న ఫీలింగ్ వచ్చింది సో ఈ మూవీ అవుట్పుట్ ఇంత రియలిస్టిక్గా రావడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అది కలెక్టివ్ డెసిషన్స్ అండి అంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుండి వాళ్ళ బిహేవియర్ దగ్గర ఉంటే స్క్రిప్ట్ దశలోనే రాసుకొని అంటే ఒక డైలాగ్ని 10 సార్లు అందరం కూర్చొని మాట్లాడుకొని సరే ఇలాగుంటేనే బాగుంటుంది ఇంత మాట్లాడితేనే బాగుంటుంది అంటే నరేష్ గారికి ఒక మేనరిజం ఉంటుంది సినిమాలో అంటే బనీని లాక్కుంటూ ఉంటారు ఆయన ఆయన టెన్స్గా ఫీల్ అయినప్పుడు ఆయనకు మైండ్లో ఇంకేదో వాయిస్ రన్ అవుతున్నట్టుగా చిన్నగా గొనుక్కుంటూ బనీన్ను లాక్కుంటారు అది శ్యామ్ దత్ గారు మా కెమెరామెన్ శ్యామ్ దత్ గారు చెప్పింది ఆయన ఎక్కడో నోటీస్ చేసిన ఒక డీటెయిల్ అది సో కథ నెరేట్ చేస్తున్నప్పుడు ఈ సీన్లో ఈయన ఇలా చేస్తే బాగుంటుంది కదా అని శ్యామ్ దత్ గారు చెప్పినప్పుడు అది పెట్టి చూసుకొని అది అందరికీ నచ్చి అలా అనమాట ప్రతిదీ ఇప్పుడు ఆనంద్ ఎలా మాట్లాడాలి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆయన ఖర్చీఫ్ రెగ్యులర్గా ఎలా మెయింటైన్ చేయాలి ఇలా మనం మన జర్నీలో చూసిన చాలా క్యారెక్టర్స్ అన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి చేసి మ్యాక్సిమం సూటబిలిటీని తీసుకొచ్చేటట్టుగా ట్రై చేస్తాం అందరం అండ్ ఈ స్టోరీకి అసలు సుధీర్ బాబు గారిని ఎలా ఇమాజిన్ చేసుకున్నారు సుధీర్ బాబు గారు ఇప్పటికి ఇది 13వ సినిమా నాకు తెలిసి శ్రీదేవి సుడసంటారు 13వ సినిమా 13 సినిమాల్లోనూ 13 రకాల క్యారెక్టర్లు చేశారు ఏది రిపీట్ చేయలేదు ఆయన అవునా సో మేబీ అన్ని అర్బన్ సెటప్లో ఉన్నవి లేదా తక్కువ విలేజ్ సెటప్లో ఉన్నవి లేకపోతే సెమీ అటు ఇటు ఉన్న ఉండొచ్చు కాక తప్ప ప్రతి క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి డిఫరెంట్గానే ఉన్న చేశారు సో అలా వెర్సటాలిటీ చూపించే ఇది ఉంది ప్లస్ ఆయన ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది అని మనకు ఒక విజువలైజేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఆయనకి సూట్ అవుతుంది అని నేను 2 కథలు చెప్పాను ఆయనకి సార్ ఈ 2 కథల్లో మీరు బాగుంటారు అని చెప్తే ఆయన ఈ కథను చూస్ చేసుకున్నారు సుధీర్ గారు ఈ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా ఏమేమి అంశాలు ఇందులో ఉండాలి అని చెప్పి అండ్ పర్సనల్గా మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు హోంవర్క్ వస్తే అంటే మేజర్గా ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయండి సమ్మోనం కానీ వి కానీ దానిలో కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది జనాలకు బాగా నచ్చింది బట్ నేనేమంటున్నానంటే ఈ సినిమా చేసేటప్పుడు అసలు నేనేంటి నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అలా అయ్యి మర్చిపోవాలి అయ్యి కనిపించకూడదు ఒక కొత్త సుధీర్ కనిపించాలి అప్పుడే ఆ సూర్యబాబు అనే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు సో బేసికలీ కొత్తగా నేర్చుకోవడం కన్నా కూడా నేనేంటి అనే కుదిలేయాలి కొన్ని కొన్ని మేనరిజమ్స్ కొన్ని వే ఆఫ్ మెయిన్ మాట్లాడేది అలాంటివి ఎలాంటివి చేస్తున్నాను నేను జనరల్గా అనేది అబ్జర్వ్ చేసి అవి పక్కన పెట్టడానికి ట్రై చేశాను అన్నమాట సో దానికన్నా కొద్ది ఫిజిక్ అండ్ స్లాంగ్ కూడా పీపుల్ అంటే పక్కన ఉన్నారు నేర్పించడానికి ఎగ్జాక్ట్గా ప్రొనౌన్సియేషన్స్ ఎలా ఉండాలి అని చెప్పి సో అట్లాంటి చిన్న చిన్న గ్రౌండ్ వర్క్స్ చేసాం అండ్ డబ్బింగ్ అప్పుడు ఎలా ప్రాబ్లం అయిందో మీకు చెప్పడానికి లేదండి అంటే నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాను అనమాట ఆ హాస్టల్లో ఏంటంటే అన్ని ఏరియాస్ నుంచి ఉండేవాళ్ళు తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు రాయలసీమ నుంచి ఉండేవాళ్ళు గోదావరి జిల్లా నుంచి ఉండేవాళ్ళు సో ఎవ్రీబడి అదే ఆ హాస్టల్లో సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ నేను కొద్దిగా అటు ఇటు మాట్లాడాను మేబీ కొద్దిగా మిక్స్ చేసి అన్ని లాంగ్వేజ్ మిక్స్ చేసి మాట్లాడతాను కానీ ప్రొనౌన్సియేషన్ వాజ్ అండ్ ఏ టఫ్ థింగ్ ఒకవేళ ఎక్కడైనా నేను తప్పు వెళ్తున్నానంటే ఉన్నారు రైటర్స్ ఉన్నారు ఈయన ఉండేవాళ్ళు పక్కన డబ్బింగ్ చెప్పేటప్పుడు సో ఆ కరెక్ట్ చేసేవాళ్ళు
సో అంత టఫ్గా అయితే ఏం లేదు. కరుణ కుమార్ గారు, అండ్ ఈ స్టోరీ మనం జనరల్గా చూసేదే సోషల్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీని ప్రేమ కులం నేపథ్యంలో తీయాల్సిన మూవీ అండ్ చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్, డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీ స్టోరీ అసలు ఎప్పుడు అనుకున్నారు, ఎలా స్టార్ట్ చేశారు, జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ స్టోరీన ఈ స్టోరీ అంటే మనం పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి అంటే రెగ్యులర్గా చూస్తున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు ఇలా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, నేషనల్ వైడ్ అంటే దేశం మొత్తం మీద జరుగుతూనే ఉన్నాయి. అలా చూసినప్పుడు అసలు పుట్టినప్పటి నుండి అల్లారముద్దుగా గారాభంగా చూసుకునే మన బిడ్డలు అంటే తల్లిదండ్రుల మెయిన్ ఎయిమ్ ఏముంటుంది అంటే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడం. అంతకుమించి వాళ్ళకి సపరేట్గా ఉండదు, మిగతాదంతా కూడా దాని రిలేటెడ్గానే జరుగుతుంటుంది. అంటే మనం ఎంత కష్టపడినా ఏం పని చేస్తుంది, అలాంటిది ఒక కులం అనే ఒక విషయం గురించి ఒక 20 ఏళ్ళు ఒక 25 ఏళ్ళు ఇంట్లో అల్లారముద్దుగా పెంచిన పిల్లల్ని, ఆడ మగ పక్కన పెద్ద పిల్లల్ని చంపడానికి అది ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సోషల్ వాతావరణం ఉంది చూసారా, ఆ వాతావరణం నుండి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పుట్టిన కథ అది. సో అది ఆ ఇష్యూని చెప్పాలి, ఆ ఇష్యూని చెప్పాలి అనుకున్నప్పుడు ఆ ఇష్యూ చుట్టూ పాత్రలు, మన చుట్టూ జీవంతో కదలాడే పాత్రల దగ్గర తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ పలాస కూడా ఆల్మోస్ట్ ఇదే సబ్జెక్ట్ అంటే లవ్ అండ్ క్యాస్ట్ ఆ నేపథ్యంలోనే ఉంటుంది. లేదు, పలాస ప్యూర్లీ క్యాస్ట్, లవ్ ఏం లేదు అందులో. ఓకే ఓకే. అండ్ అంటే ఇప్పుడు సప్రెస్డ్ కమ్యూనిటీ, ఇందులో సప్రెస్డ్ కమ్యూనిటీ అంటూ ఏం చూపించలేదు. రెండు వేరే వేరే జాతులు ఇందులో, రెండు వేరే వేరే కులాలను చూపించాం. అందులో ఏంటంటే అంటరాని వాళ్ళు, అంటదగిన వాళ్ళు అన్న దీన్ని చూపించాం. అండ్ ఫ్యూచర్ కూడా మీ ప్రాజెక్ట్స్ ఇలానే ఉంటాయా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా డిఫరెంట్ జోనర్స్ ఏమేమి తీయాలనుకుంటున్నారు? జోనర్స్ అన్నీ ఉన్నాయండి. అంటే క్యాస్ట్ అనేది అన్ని సినిమాల్లో ఉండాలనే రూల్ లేదు. ఈ రెండు కథలకు అది కుదిరింది. ఇప్పుడు నెక్స్ట్ తీస్తున్నట్లు క్యాస్ట్ లేదు, ఆ తర్వాత తీయబోయినట్లు కూడా క్యాస్ట్ లేదు. అంటే నేను అన్ని జోనర్స్ అంటే హర్రర్ తప్ప మిగతావన్నీ చేద్దామని ఉంది నాకు. అంటే థ్రిల్లర్, ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ప్యూర్ లవ్ స్టోరీ అంటే కాంటెంపరీ లవ్ స్టోరీ, నా దగ్గర ఉన్న కథలు చెప్తున్నాను, తర్వాత ఒక ఫోక్ లోర్ ఒకటి ఉంది, తర్వాత ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ ఉంది, ఇలాగా. సుధీర్ బాబు గారు, ఈ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ మూవీ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే టు వర్క్ విత్ అంటే ఒక రియలిస్టిక్ కథలు చేసి తక్కువ. సో ఒక రియలిస్టిక్ కథలు వచ్చినప్పుడు ఎలాగా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక పాత్ కనిపించింది నాకు. అండ్ ఆల్సో టు ట్రావెల్ విత్ కరుణ గారు కానీ అండ్ అదర్ పీపుల్, అంటే ఎక్స్పీరియన్స్ వైజ్ చూస్తే కనుక ఎగ్జాక్ట్గా పలానా పిన్ పాయింట్ చేసి ఇది నేర్చుకున్నాను ఇది నేర్చుకోలేదు అని నేను చెప్పడం కష్టం కానీ, బట్ సంథింగ్ యూ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో కూడా ఐ హావ్ లెర్న్ సంథింగ్ ఫర్ ష్యూర్. అండ్ మీరు నెక్స్ట్ సినిమా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు దెన్ యూ విల్ సీ ఇంకా బెటర్ చేశాను అంటారు. సో హోప్ఫుల్లీ లెట్స్ సీ. ఈ సినిమాలో ఆనంది క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఎస్పెషల్లీ. అండ్ మాకు నచ్చిన పాయింట్ ఏంటంటే తెలుగు అమ్మాయిని ఇందులో చూస్ చేసుకున్నారు. ఎలా అంటే తెలుగు అమ్మాయిని చూస్ చేసుకున్నారా, లేకపోతే ఈ రోల్కి ఆనంది అయితే కరెక్ట్ అని చూస్ చేసుకున్నారు? తెలుగు అమ్మాయి కావాలని అనుకున్నాం. అంటే పలాసాల కానీ ఇది కానీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే దాంట్లో కూడాను తెలుగు వాళ్ళని అంటే మాక్సిమం 99.99 కూడా తెలుగు వాళ్ళతో పనిచేయడమే కంఫర్ట్, ఎందుకంటే ఈజీ అవుతుంది వర్క్ అంటే నా స్వార్థం ఫస్ట్ థింగ్. సో ఈ సినిమాకి తెలుగు అమ్మాయి కావాలి, తెలుగు లుక్స్ కావాలి, విలేజ్ లుక్ ఉండాలి, చిన్న టెంపర్తనం ఉండాలి, అమ్మాయి చదువుకుని ఉండాలి, ఇన్ని అనుకున్నప్పుడు తీసుకున్న ఆప్షన్స్లో ఆనంది గారు ఒకరు. ఆనంది గారు ఎప్పుడైతే ఆప్షన్స్లోకి వచ్చారో అందరూ ఏకగ్రీవంగా ఆమెని ఎస్ఎన్ అనుకున్నాం కాబట్టి ఆమె. సుధీర్ బాబు గారు, ఆనందితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ ఆఫ్ కెమెరా సెట్స్లో ఎలా ఉండేవారు? షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి. అంటే తెలుగు అమ్మాయి, తెలుగు చాలా చక్కగా పలుకుతుంది, తెలుగు వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ తెలియని వాళ్ళతో చేస్తున్నప్పుడు కో యాక్టర్స్ కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నమాట, బట్ తెలుగు చాలా చక్కగా పలుకుతుంది కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్ షీస్ ద బెస్ట్ ఆ రోల్కి అయితే మాత్రం. అండ్ చాలా కామ్, తన పని ఫోకస్డ్గా తన పని వర్కే చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. నాట్ టూ మచ్ ఆఫ్ హంగామా ఉండదు. జనరల్గా హీరోయిన్స్ అనగానే ఒక 10-15 మంది ఉంటూ ఉంటారు, కొద్దిగా అట్ సైడ్ నార్త్ సైడ్ కొంతమందికి, బట్ షీఈ్ ఆల్వేస్ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు కమ్యూనికేట్ అనమాట అమ్మాయితో. ప్లస్ ఏమైనా చెప్పినా సరే టక్కని నేర్చుకుంటుంది, ఇట్స్ చాలా ఈజీగా పాటేస్తుంది. అసలు ఏంటి ఆ క్యారెక్టర్ గ్రాఫ్ అనేది కూడా, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ హర్ అండి. నరేష్ గారి రోల్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఈ మధ్య నరేష్ గారిని మేము హీరోకి హీరోయిన్కి ఒక ఫ్రెండ్లీ ఫాదర్ రోల్స్లో చూస్తూ వచ్చాం. అండ్ ఈ మూవీలో చాలా సీరియస్, ఒక కులం పిచ్చి ఉన్న తండ్రిగా ఆయన జీవించేశారని చెప్పాలి.
అండ్ ఈ రోల్ కి మీరు ఫస్ట్ నరేష్ గారిని అనుకున్నారా ఎలా వచ్చింది నరేష్ గారిని అనుకున్నా అంటే సర్ప్రైజ్ క్యారెక్టర్ అది ఈ సినిమాలో సర్ప్రైజ్ క్యారెక్టర్ గానే ఉండాలి అంటే ఫస్ట్ నుండి ఒక గ్రాఫ్ ఉంటుంది తర్వాత సడన్ గా మారుతుంది సో అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మనిషి కావాలి అని అనుకున్నాను అన్నమాట సో నరేష్ గారు బై డిఫాల్ట్ అని చూడడానికి పొలైట్ గా హాయిగా మీరు ఇప్పుడు చెప్పినట్టు ఒక హీరోయిన్ కో హీరో కో ఫ్రెండ్లీ ఫాదర్ గాను అంకుల్ గాను బాండి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కూడా సో ఆ ఎక్స్పెక్టేషన్ తో నరేష్ గారిని ఉంచాలి నరేష్ గారు వైఫ్ గా చేసిన కళ్యాణ్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా అసలు ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్న అమ్మలు ఎవరు ఉండకుండా ఒక క్యారెక్టర్ ని పెట్టి ప్రేక్షకుడు కూడా సరే ఏదో ప్రాపర్టీ లాగా అని పెట్టారులే అనుకునేటట్టుగా ప్రేక్షకుని తప్పుదోవ పట్టించాలని ఇంటెన్షనల్ గా అనుకున్నాం అంటే అప్పుడే మీకు ఆ హై లాస్ట్ 40 మినిట్స్ లో వచ్చే హై కావాలి కాబట్టి అది అనుకుని చేసాం అందుకే అది ఆ పేరు కూడా చాలా మంచి పేరు వచ్చింది నరేష్ గారికి ఐ వెరీ హ్యాపీ అండ్ వైఫ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అంటే ఎండింగ్ లో తన కూతుర్ని చంపేసిన కోపాన్ని అన్నం తింటూ చూపించడం అది కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది అది ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే అంత చిన్న చిన్న డిఫరెన్సెస్ లో ఎలా చూపించగలిగారు అంత బాగా ఎలా ఎలివేట్ చేశారు అది లేయర్డ్ గా కథ రాసుకోవడం అంటే అంటే ఒక డైలాగ్ తో చెప్పేది ఒక యాక్షన్ తో చెప్పొచ్చు ఒక చూపుతో చెప్పొచ్చు డిఫరెన్స్ ఎలా అంటే నిజంగా నేను కూడా చెప్పను అది ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంటే సుధీర్ బాబు గారు నరేష్ గారితో వర్కింగ్ అసోసియేషన్ మీకు ఎలా అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్ లో ఎస్పెషల్లీ మీ ఇద్దరి మధ్య ఉండే డైలాగ్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి సో ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి మీ మాటల్లో అంటే నరేష్ గారు ఇస్ ఎ గ్రేట్ యాక్టర్ అండి ఆయనతో ఆల్్రెడీ ఆల్మోస్ట్ సమోను ఇంకా చాలా సినిమాలు చేశాను వీలో కూడా ఉండాలన్నమాట నాతో పాటు సో ఆయన ఎంత క్యాలిబర్ ఉందో తెలుసు అండ్ ఎస్పెషల్లీ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో వచ్చినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టేక్స్ చాలా టేక్స్ తీసుకున్నాం అండ్ తీసుకున్నప్పుడు కూడా హీ హ్యాస్ టు జస్ట్ సిట్ దేర్ నైట్ 2 o'clock 3 o'clock అలా షూట్ చేశాం బట్ ఆయన అలా కూర్చొని ఉండాలన్నమాట పేషెన్స్గా అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక షాట్లో ఏంటంటే ఆయన చెవు దగ్గరకు వచ్చి నేను ఉయ్యాలి గట్టిగా సో సౌండ్ వినిపిస్తుంది అనమాట ఆయన సౌండ్ చెప్తున్న కొద్దీ అంటే అంత క్లోజ్గా వచ్చి అలా సౌండ్ గట్టిగా చేస్తున్నాం అంటే ఇయర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా బట్ స్టిల్ హీ వాజ్ టేకింగ్ ఇట్ లాస్ట్లో మొత్తం అందరూ ఓకే అన్నారు నేను ఇంకోటి చేద్దాం అన్నప్పుడు ఆయన మళ్ళీ కూర్చొని చేయడం అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆల్సో అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు చేస్తూ ఆయన ఇంకా ఆ యాక్టర్ మంచి పర్ఫార్మెన్స్ చేయాలి పక్క ఆపోజిట్గా చేస్తున్న యాక్టర్కి మంచి సపోర్ట్ ఇవ్వాలి అన్న ఒక ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ వెన్ ఐ లుక్ అట్ హిమ్ ఈ సినిమానే కాదు నేను చేసిన అన్ని సినిమాల్లో కూడా ఐ కుడ్ సీ దట్ హీ వాజ్ ఆల్వేస్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ స్టిల్ లెర్నింగ్ సంథింగ్ న్యూ ఆయన కూర్చొని డైరెక్టర్ చెప్పేది లేదా చెప్పేది సడన్ రై చెప్పి వింటారు అండ్ చాలా పాజిటివ్గా తీసుకుంటారు ఇది బాగుంది బాగాలేదు అన్న కూడా ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ నాట్ ఓన్లీ మీ ఓకే అండ్ రఘుబాబు గారి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి అండ్ రెగ్యులర్గా కమెడియన్గా చూస్తూ వచ్చాము ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపించారు మాకు ఎస్పెషల్లీ రఘుబాబు గారిని అవమానపరిచే సీన్స్ కూడా ఉన్నాయి అవి డిస్కస్ చేసినప్పుడు రఘుబాబు గారి రియాక్షన్ ఎలా ఉంది ఆయన జంపింగ్ ఇన్ ది ఎయిర్ ఆయన అంటే నేను ఏదో ఒకటి అనుకుంటారు అనుకోండి స్క్రిప్ట్ రాసినప్పుడు ఇది రఘుబాబు గారు అని రాసేస్తారు అంటే అలాంటివే నాకు వస్తున్నాయి డైరెక్టర్ గారు ఆ కామెడీ ఆ చిన్న కొద్దిగా లౌడ్ కామెడీ వెల్నిష్ లుక్తో ఉండే కమెడియన్ను అలాంటివే అవుతున్నాయి ఆయనకి సో అలా కాకుండా ఆయన జగడంలో చేశారు ఇలాంటి రోల్ సుకుమార్ గారి సినిమా సో మళ్ళీ తర్వాత మళ్ళీ నాకు ఇలాంటి వచ్చింది తర్వాత వినాయక్ గారి సినిమా ఇంకోటి ఉంటుంది మర్చిపోయాను నితిన్ గారు పేరు గుర్తు రావట్లేదు ఆ సినిమాలో కూడా ఆయనకి అలాంటిదే అంటే రెండు వేరియేషన్లు ఉంటాయి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ డైరెక్టర్ గారు అని చెప్పి ఆయన చాలా హ్యాపీ చాలా ఇష్టంగా చేశారు సో క్యాస్టింగ్ కూడా అందుకే అంటే ఇప్పటిదాకా వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లు కొద్దిగా మొనాటినస్గా ఉన్నా అవేవి లేకుండా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నారు సత్యం రాజేష్ గారు ఆయన కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ ఫ్రెండ్ అంటే టోటల్గా ఊర్లో ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ ఎలాగ ఉంటారు అలాగే ఉంటారు సుధీర్ గారు ఆయన సినిమాలో అలా రఘుబాబు గారితో మీ తండ్రిగా చేశారు కదా రఘుబాబు గారు సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన నుంచి మీరు ఏమన్నా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ లైక్ స్మాల్ కిడ్ అండి చిన్న అంటే కుర్రల్లో కలిసిపోయి వాళ్ళతో పాటు గొడవ చేసే టైప్ అనమాట ఎనర్జీ వైజ్ చాలా ఎనర్జీ ఉంది ఆయనకి అండ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ తగ్గించడానికి ట్రై చేసేవాళ్ళు ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఆయన లౌడ్గా కాకుండా అండ్ ఆయన కూడా ఏంటంటే బాగా మాట్లాడతారు ఇప్పుడు సెట్లు అప్పటికప్పుడు వెళ్ళి ఎదురు నుంచోని మా చేయడం అంటే చాలా కష్టం అంటే అది ఈజీ కంఫర్ట్ ఉండదు
సో సెట్లోకి వచ్చిన వెంటనే ఆయన చాలా కబుర్లు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం, ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు. సో ఇట్స్ ఆల్వేస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్. టైంకి ఉంటారు, మేకప్ వేకప్ కానీ అసలు చాలా ఈజీ, ఆ ప్రాబ్లమే ఉండదు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఆ ఫైట్ సీక్వెన్స్, దానిలో కూడా ఆయన ఎదురుగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈజ్ వెరీ ఈజీ టు ఇమోట్. ఆయన ఏడుస్తున్నారు అంటే మనకి ఇమీడియట్గా అనిపిస్తుంది, అంత న్యాచురల్గా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ యాక్టర్స్ అండి. ఒక్కొక్కరిని సెపరేట్గా చెప్పడం కష్టం కానీ, బట్ ఎవ్రీబడి, ఆల్ దీస్ వెటరన్ యాక్టర్స్ ఆర్ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ ఈ మూవీలో విలన్గా చేశారు పావెల్ నవగీత్. సో ఆయన తెలుగు డెబ్యూట్ మూవీ అండి, తమిళ్లో చేశారు. ఎక్కడ మాకు కొత్త విలన్ చూస్తున్న ఫీలింగ్ రాలేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో హౌ డిడ్ హీ కమ్ ఇన్ టు దిస్ పిక్చర్? ఆయన కూతు పట్టరే అని అక్కడ ఒక థియేటర్ ఉంది, విజయ్ సేతుపతి, కార్తీక్ సుబ్బరాజ్ ఇలాంతా వచ్చిన థియేటర్ అది. ఆ థియేటర్ గ్రూప్లో ఆయన పనిచేశారు అన్ యాక్టర్. సో తర్వాత పారంజిత్, వెట్టిమారన్, తర్వాత మన మారి సెల్వరాజ్ ఇలాంటి వాళ్ళ సినిమాలు అన్ని సినిమా, పారంజిత్ గారి సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ ఉంటాడు ఆయన. మెడ్రాస్ అనే సినిమాలో ఆయన క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. ఈ సినిమా అనుకున్నప్పుడు ఇక్కడ మేము ఒక 4-5 ఆప్షన్స్ చూసాం, అంటే అది కూడా చాలా కొత్తగా ఆలోచించాము. కొంతమంది ప్రసిద్ధ దర్శకులను కూడా అడిగాం, వాళ్ళు కూడా ఓకే, బట్ సేమ్ థింగ్, కరోనా ఉండడం వలన మేము ఆ రిస్క్ చేయలేకపోతాం, అంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అంత దీనిగా చేయలేము, కొంతమంది ఒప్పుకోలేదు. ఇలా తర్జన భర్జన నడుచుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక 35-40 ఏళ్ళు ఉండాలి, చిన్న పెద్దరికం కనిపించాలి, చిన్న లేఖితనం ఉండాలి, పెర్ఫార్మర్ అయి ఉండాలి అన్నప్పుడు ఆయన తీసుకొచ్చాం. ఓకే. అండ్ ఈ సినిమాకి స్పెషల్ అసెట్గా మ్యూజిక్ చెప్పుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, మణి శర్మ సంగీతం, ఎలా అనిపించింది మీకు? సూపర్ అండి. అంటే ఫస్ట్ టైం ఎడిట్ చేసిన వెంటనే కూడా ఆయన రియాక్షన్ మాకు చాలా బూస్ట్ ఇచ్చింది. అంటే ఆయన చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. ఎక్సైట్ అయిపోయి సమ్ ఆఫ్ ది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ ఆయన బాగా ఎలివేట్ చేశారు. అండ్ సాంగ్స్ కూడా ఆయన స్టోరీ జనరేట్ చేసిన ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే లోపలికి వెళ్ళి ట్యూన్ రెడీ చేసి తీసుకొచ్చి ఇది మీ ఫస్ట్ ఫాస్ట్గా 15 నిమిషాలు జస్ట్ బ్రేక్, టీ బ్రేక్, మేము టీ తాగుతున్నాం, ఆయన లోపలికి వెళ్ళి వచ్చి ఈ పాట అయిపోయింది గురు అని చెప్పి చెప్పారు. ఓకే. అండ్ మీ ఎవ్రీ మూవీలో ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి, ఎందుకు అలా ప్లాన్ చేసుకుంటున్నారా లేకపోతే? ప్లాన్. ఓకే. ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టమా జనరల్? ఆబ్వియస్లీ అండి, మనందరం ఫోక్ సాంగ్స్ నుండి వచ్చిన వాళ్ళమే కదండి. రెండోది ఏంటంటే అవి చాలా ప్రాచుర్యం పొందవలసిన పాటలు. అన్ఫార్చునేట్గా నాటకము, వీధి నాటకం, భాగవతం, డ్రామాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి, ఆ కళాకారులందరూ వెనకట్లు ఉండిపోయారు. మన వలన ఏమైనా చేయగలుగుతామేమో అన్నది ఒకటి. రెండోది ఖచ్చితంగా మంచి పాటలు మళ్ళీ మనం వినొచ్చుడు, మన బుల్లెట్ బంద్ వచ్చింది, అందరికీ నచ్చింది, మైసమ్మ పాటను ఈ రోజుకి మనం వేస్తాం అని ఫోక్ సాంగ్స్ కదా అలా అంతే. అండ్ ఎస్పెషల్లీ మూవీ గురించి మాట్లాడితే క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, అసలు ఊహించలేదు ప్రేక్షకుడు. అలాంటి క్లైమాక్స్ ఇవ్వాలంటే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక భయం ఉంటుంది. ఎస్పెషల్లీ మీరేమనుకున్నారు క్లైమాక్స్ విన్నప్పుడు? అంటే ఇప్పుడు జనాలు ఓటీటీ రావడం వలన జనాలు గ్లోబల్ సినిమాని చూస్తున్నారు. సో చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ లాగా, ఇది అవ్వకూడదు, ఇది అవ్వకూడదు, ఇది అయితే కరెక్ట్ కాదు, సినిమాలు ఆడవు అన్నది పోయింది. మనం వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి అట్లాంటి జరుగుతున్నప్పుడు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, నచ్చింది అని చెప్తున్నాం. సో మాకు ఒక ధైర్యంగా ఉంది ఫస్ట్ నుంచి ఏంటంటే ఏదైనా సరే ఒక ఇన్నోవేటివ్గా, కొత్తగా, ఒక ఇంట్రెస్టింగ్గా, మళ్ళీ ఒక అట్ ది సేమ్ టైం రియలిజంకి దూరంగా వెళ్లకుండా రియలిజం చాలా దగ్గరగానే ఉంటే కనుక యాక్సెప్ట్ చేస్తారని చెప్పి. సో వి వర్ కాన్ఫిడెంట్ ఫస్ట్ నుంచి, ఆ పాయింట్ నా జనాలకు నచ్చుతుంది, అది మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు చేంజ్ చేయకూడదని అనుకున్నాం. అండ్ మీ మాటల్లో చెప్పండి క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ అదే సార్ చెప్పింది, సార్కి నేను ఫస్ట్ కదా ఆయనే విన్నారు, ఆయన ఏమి దానికి ఎక్కడ అబ్జెక్షన్ లేకపోతే ఇది ఎందుకండి అనేది ఏం అడగలేదు, బాగుంది సార్ అని చెప్పారు. ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగుందని చెప్పారు. క్లైమాక్స్ గురించి ఎప్పుడూ మాట్లాడు, మిగతావి ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను, కథ చెప్పిన తర్వాత దాంట్లో కొంత ఇది ఉండొచ్చు, దానికి కొద్ది మెరుగులు దిద్దే పనిలో అందరూ ఉంటాం, కానీ క్లైమాక్స్ ఎప్పుడు ఎవరు ఏం ముట్టుకోలేదు, ఈరోజు ముట్టుకోలేదు. సో అందరం కాన్ఫిడెంట్గా అనుకోని చేసింది, అందరూ నమ్మింది అంటే కథ చెప్తే ఎప్పుడూ చూస్తారు, ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించిన కథలు ప్రపంచంలో ఏ భాషలోనూ కూడా ఎవరూ ఆదరించలేదు. అంటే బెస్ట్ డిఫరెంట్ స్టోరీస్ అన్నీ కూడా తెలుగులో వచ్చినాయి. అంటే మీకు టోటల్ 100 ఏళ్ళ సినిమా తెలుగు సినిమాని తీసుకుంటే మీకు అన్ని కథలు కూడా వచ్చాయి.
మనకి కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ దాన్ని మీరు తమిళ సినిమాలు మలయాళం సినిమాలు మన దగ్గర ఆడినట్టు మన సినిమాలు అక్కడ ఆడో ఎందుకంటే మనం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తాం అందుకు యా అండ్ ఒక ఫైనల్ గా అయితే అసలు మాకు ఒక మంచి మూవీ చూసాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఈ మూవీ చూస్తే చాలా కొత్తగా కూడా అనిపించింది అండ్ యాక్టర్స్ అందరూ చాలా చాలా డిఫరెంట్ గా కనిపించారు అండ్ మీ మూవీ ఈ దీపావళి సందర్భంగా G5 లో స్ట్రీమ్ అవ్వబోతుంది సో ఈ దీని గురించి ప్రేక్షకులకి మీ మాటల్లో ఏం చెప్తారు చాలా మంచి సినిమా దీపావళి అంటేనే సంతోషం అందరూ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకునే పండగ దాంతో పాటు తెలుగు వాళ్ళకి మీరు అన్నట్టు దీపావళి సంక్రాంతి ఇలాంటి అన్ని పండుగల్లోనూ సినిమా అనేది మన జీవితంలో ఒక భాగం ఈ దీపావళికి మేము మీ జీవితాల్లో భాగం అవ్వబోతున్నాం ఈ సినిమా ద్వారా ఈ సినిమాను చూడండి నచ్చితే ఇంకొక 10 మందికి చూడమని చెప్పండి ఎందుకంటే ఎన్నిసార్లు నేను చూసే అవకాశం మనకు ఉంది ఈరోజు ఓటీటీలో కాబట్టి చూడండి చూసి ఆశీర్వదించండి అంతే ఎంజాయ్ ద మూవీ అండ్ సుధీర్ బాబు గారు మీ మాటలో చెప్పండి ఓటీటీ లవర్స్కి ఈ మూవీ గురించి ఏం చెప్తారు ఇట్స్ అనదర్ వెరీ గుడ్ స్టోరీ అండి అంటే ఎప్పుడు కొత్తదనం కావాలి అని తెలుగు ప్రజలు ఎప్పుడు అడుగుతూ ఉంటారు సో ఇది కొత్తగా డిఫరెంట్గా తీసిన సినిమా సో ఎవరైనా థియేటర్స్లో మిస్ అయి ఉంటే డెఫినెట్గా G5లో రిలీజ్ అవుతుంది వాళ్ళు చూస్తే ఎంజాయ్ చేస్తారు గ్యారంటీ అయితే ఇవ్వగలం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి అండ్ మీ మూవీ ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం అండ్ హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ